అబి బాస్ సీఎం కేసీఆర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. రోజుకు 3 లేదా 4 ప్రాంతాల్లో పర్యటించి మళ్ళీ గెలుపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు కూడా 4 ప్రజా ఆశీర్వాద సబ్జెక్ట్ స్పీడ్ తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్ మంచిర్యాల రామగుండం ములుగుతో పాటు భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తారు. సభా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే ఆయుధంగా ప్రసంగిస్తారు కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. కాంగ్రెస్ పై డైరెక్ట్ అటాక్ దిగారు. భూమాత పేరుతో భూమేతకు దిగుతారన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే కటిక చీకట్లు తప్పవన్నారు. కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. మరికొద్ది రోజులే సమయం ఉండడంతో గులాబీ బాస్ ప్రచారంలో జోరు పెంచారు. క్యాంపెయిన్ లో కారు టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ప్రజా ఆశీర్వాద సభలతో సీఎం కేసీఆర్ ఓటర్లకు మరింత చేరువ అవుతున్నారు. ప్రతిరోజు 4 సభల్లో పాల్గొంటున్నారు. తన ప్రసంగాల్లో కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ధరణి ఓడగొడతాం, రైతు బంధు తప్పు, 3 గంటలే కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారన్నారు కేసీఆర్. 24 గంటలు కరెంట్ ఇస్తామనే పార్టీకి ఓటేస్తారా లేక 3 గంటలే కరెంట్ ఇస్తామనే పార్టీకి ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ధరణి తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు కేసీఆర్, 3 గంటలే కరెంట్ ఇస్తాం అంటే పరిశ్రమలు కూడా మళ్ళా కోత పెడతారు. ఇలా కర్ణాటకలో ఏం గతి అయింది కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మళ్ళీ పవర్ హాలిడేలు పవర్ కట్లు వస్తే నష్టపోయేది మనమే. మన పటాన్ చెరువు లాంటి ప్రాంతం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది మంచిగా ఆలోచించి మీరు నిర్ణయాలు చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అసైన్డ్ భూములను తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు, అది శుద్ధ తప్పు. ఈ దఫా గెలిచిన తర్వాత అసైన్మెంట్ భూములకు వాళ్ళకు కూడా పట్టా ఇచ్చేసి వాళ్ళకు కూడా అధికారాలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిపాల్ రెడ్డి గారు ఇప్పుడు కోరినారు, 2,50,000 మంది కార్మికులు ఉన్నారు, మా దగ్గర ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ఇవ్వకుండా ఒక 75 గజాల జాగా ఇచ్చినా వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే సంతోషపడతారని చెప్పినారు. తప్పకుండా దాన్ని నంబర్1 ప్రయారిటీగా తీసుకుని ఆలోచన చేసి మీకు ఆ సదుపాయం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు 10 హార్స్ పవర్ మోటార్ పెడతామని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు కేసీఆర్. 10 హార్స్ పవర్ మోటార్లు పెట్టి అందరూ ఒకేసారి ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయన్నారు.
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని బాధపడుతున్నారని అన్నారు. అక్కడ 20 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కరెంట్ కోత విధిస్తుందని సెటైర్లు వేశారు. వాళ్ళు ఏమంటారు రేపు? అవనే మేము కుల్లా కుల్లా చెప్పినాం, 3 గంటలే కరెంట్ అన్నాం. ఇక 3 గంటల కరెంట్ ఇంకా వాళ్ళు చెప్పే చూస్తే ఇంకా నయం ఉన్నది కథ. 3 గంటల కరెంట్ ఇస్తే మరి ఎట్లా పడుతుందిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోండి రైతులు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది ఎక్కువకి ఎక్కువ. మరి 10 HP మోటార్ కావాలంటే ఎన్ని ఎన్ని 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు రైతుల దగ్గర? ఒకటి కాదు, రెండు కాదు. మరి 30 లక్షల మోటార్లు మార్చాలంటే 50,000 కోట్లు కావాలి. 10 HP పెట్టుకున్నాం, 3 గంటలే వచ్చింది. అందరం పోయి ఒకటిసారి వచ్చినాం, పటాకులు వెళ్ళినట్టు వెళ్తే ఇక ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు మళ్ళా మన బతుకు బజారా? ఇక మళ్ళా సబ్ స్టేషన్లు కడవాలి, ధర్నా చేయాలి, అంతేనా? మళ్ళా అడిగే వస్తుంది. అందుకే నేను కోరేది ఆలోచించి ఓటేయాలి, ఆగమాగం వేయద్దు. ఎవడో మా బావ చెప్పిండు, మా చిన్నాని చెప్పిండు, మా చుట్టపోడు చెప్పిండు అని ఉండద్దు. ఇప్పుడు ఈయనే మీ పక్కకే మీ బార్డర్ల కర్ణాటక ఉన్నది. కర్ణాటకలో గత ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ కోటెత్తే 5 గంటల కరెంట్ ఇస్తుంది. అక్కడ శివకుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి ఇక్కడ చెప్తుండు సభల రంగారెడ్డి జిల్లాలో, కేసీఆర్ నీకు తెలుసా, నువ్వు కావాలంటే వచ్చి చూడు, మేము రోజుకి 5 గంటల కరెంట్ ఇస్తామన్నాడు. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తామండి ఆయన. అంటే మన కాంగ్రెస్ గెలితే మిమ్మల్ని కూడా కర్ణాటక గతే చేస్తామని చెప్తున్నారు వాళ్ళు, ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా మన ఏళ్ళతోని మనకన్నే పొడిపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దయచేసి గ్రామాలలో చర్చ పెట్టండి. ఎన్నికలకు ఇంకో 5-6 రోజులు టైం ఉంది, ఓట్లకు. ప్రతి గ్రామంలో ఈ విషయాలు చెప్తే క్యూ కట్టి గుద్దుతారు మనకు ఓటు. కాబట్టి మీరు ఆ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ధరణి తొలగించి భూమాత యాప్ తీసుకువస్తుందట అంటూ ఎద్దేవా చేశారు. ధరణి తొలగిస్తే రైతులకు రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. అన్నదాతలను మళ్లీ రోడ్డుపై పడేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు కేసీఆర్. భూమాత పేరుతో భూమేతకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ చరిత్రే కబ్జాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణ తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటుంది. ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో? మళ్ళా కొంపలు పుచ్చుకోవడానిక? ఏం పెడతారు మరి అంటే భూమాతనట. అది భూమాతనా భూమేతనా? బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు, మళ్ళా పాత సిస్టమ్ తెస్తాం, మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళా కాలమ్స్ అన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాడు. మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి. ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి. ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే, గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే, కానీ మేము మార్చినాం. మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం. మీ భూమి మారాలంటే మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు. మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, తుంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రకంగా దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు. ధరని ఉండన్నా తీసేయన్నా? ఉండాలి కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఫెయిల్ అయ్యాయన్నారు కేసీఆర్. తెలంగాణలో వారు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష అన్నారు. ఇంటి పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. కేసీఆర్ సభలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. సభలన్నీ గులాబీమయమవుతున్నాయి. గెలుస్తామని కాంగ్రెస్ బీరాలు పలుకుతున్నా ఆ పార్టీకి అంత సీన్ లేదని తేలిపోయింది. కాంగ్రెస్ సభలన్నీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరుగుతోంది. ఈసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.